ज्ञानतिमिरस्याज्ञानञ्जनाशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः वन्देहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुवैष्णवांश श्रीरूपं साग्रजातं श्रीसहगणनमितं तं सजीवम् साद्वैतं सामदूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादा सहगण ललितान् श्रीविशाखान्विचा हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधा कान्ता नमोस्तुते तप्त काञ्चन गौरङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसृते देवी प्रणमामि हरिप्रिये प्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने समस्ते सारस्वते देवे गौरवाणीचारिणे निर्विशेषाशून्यवादी पाश्चात्यदेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर प्रसादि गौरवभक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे नमो वासुदेवाय। सो మనం వైకుంఠానికి ఆరు ద్వారాలు దాటి వెళ్ళిపోయామండి. నిన్న ఆరవ ద్వారం దగ్గర ఇద్దరు వ్యక్తులు ఆపేశారు. సో వాళ్ళు ఎవరు, ఎందుకు ఆపారు అనేటువంటి విషయం తెలియదు. అయితే ఆ ఇద్దరు వ్యక్తులకి సంబంధించినటువంటి కొంచెం వర్ణన అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఆ ఇద్దరు వ్యక్తులు ఎలా ఉన్నారంట, విష్ణువును పోలి ఉన్నారంట, నాలుగు చేతులను కలిగి ఉన్నారు, శంఖు చక్ర గదా చక్రాలను పట్టుకుని ఉన్నారు, వాళ్ళ మెడలో కూడా దివ్యమైనటువంటి పూమాలలు ఉండడం అనేది జరిగింది. సో ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దామండి. అయితే ఇప్పుడు వీళ్ళు ఎవరైతే ఆ వైకుంఠ ఆరు ద్వారాలు దాటిపోయారో వాళ్ళు ఎవరండి? హరే కృష్ణ. సనక సనందులు. సనక సనందాలు. అయితే ఆరు ద్వారాల వరకు కూడా ఎక్కడ ఆగకుండా వెళ్ళిపోయారు. వాళ్ళని ఎవరు అడ్డుకోల అక్కడ వరకు, అంటే అక్కడ వరకు వెళ్ళడానికి వాళ్ళకి అన్ని అర్హతలు ఉన్నాయన్నమాట. ఈ ఆరు ద్వారాల వరకు వాళ్ళు ఎక్కడ ఆగకుండా వెళ్ళిపోయారు అంటే, ఈ ఆరు ద్వారాల మధ్యలో ఉన్నటువంటి దారిలో ఈ ద్వారాలు అయితేయే, ఆ మధ్యలో ఉన్నటువంటి దారిలో అయితేయే అందం లేదా, అక్కడ అందం చూడడానికి ఏమీ కనిపించలేదా అంటే అలా కాదు. అక్కడ కూడా ప్రతి ద్వారం దగ్గర కూడా ఎంతో అందంగా ఉన్నది. అయినా సరే వాటికి కూడా వాళ్ళు ఆకర్షితులు ఎందుకు కాలేదు అంటే, వైకుంఠ లోకంలో ఉన్నటువంటి విష్ణు భగవాను దర్శనం చేసుకోవాలి అనేటువంటి ఆతృత వాళ్ళకి ఈ ద్వారాల వెంబడి మనం వెళ్తున్నటువంటి దారిలో ఉన్నటువంటి అందానికి కూడా ఆకర్షితులు కాకుండా వాళ్ళు స్పీడ్గా ప్రయాణం చేశారు. సో అంటే ఎక్కడ ఆగలేదు అనమాట. ఎక్కడ ఏ దారిలో ఉన్నటువంటి ఏ అందానికి కూడా వాళ్ళకి చూడబోయేటువంటి అందంతో కంపేర్ చేస్తే ఇది నథింగ్ అన్న ఉద్దేశంతో వాళ్ళకి దేనికి కూడా ఆకర్షితులు కాకుండా అంత ఆరు ద్వారాలని దాటేశారు. సో ఆ తర్వాత ఏం జరిగిందో ఈరోజు 30వ శ్లోకం నుంచి చూద్దామండి. అధ్యాయం 15 మూడవ స్కందం అధ్యాయం 15 30వ శ్లోకం. తాన్ వీక్ష వాతర శనాశ్చతుర కుమారాన్ వృద్ధాన్ దశార్ధ వయసో విదితాత్మతత్వాన్ విదితాత్మతత్వాన్
నేత్రేణ చాస్కల యతాం అత దర్హణాస్తౌ వీత్రేణ చాస్కలయతాం వేత్రేణ చాస్తలయాం అత దర్హణాస్తౌ అత దర్హణాస్తౌ తేజో విహస్య భగవత్ ప్రతికూలశీలౌ దిగంబరులకు ఆ మునులు జీవులందరికన్నను పెద్దవారైనను ఆత్మతత్వానుభవమును బడిసిన వారైనను కేవలం ఐదేండ్ల బాలుల వలె గోచరించిరి. కానీ ద్వారపాలకులు ఆ మునులను గాంచినంతనే వారి మహిమలను నిర్లక్ష్యపరిచి తమ దండములతో మార్గమును నిరోధించిరి. ఆ మునులు అటువంటి నిరాధరణకు తగిన వారు కాకున్నను ద్వారపాలకులు ఆ రీతి వర్తించిరి. అక్కడ ఇప్పుడు ఆ ఇద్దరు ఎవరండి? ద్వారపాలకులు. సో ఆ ద్వారపాలకులు ఇద్దరు కూడా వీళ్ళని గమనించారు ఎలా ఉన్నారు అనేటువంటి విషయం. చూడటానికి 5 సంవత్సరాల బాలుల్లానే ఉన్నారు, దిగంబరులుగా ఉన్నారు. 5 అంటే భగవంతుడికి ప్రియమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉన్నటువంటి వీళ్ళని చూడగానే మునులు అనేటువంటి విషయం వాళ్ళకి అర్థమైంది. చూడడానికి కనిపించే అంత చిన్నవాళ్ళు అయితే కాదు వీళ్ళు, వీళ్ళకి చాలా వయసు ఉంది, వీళ్ళకి చాలా జ్ఞానం ఉంది, ఆత్మానుభవమును పొందినటువంటి ఆత్మతత్వం తెలిసినటువంటి వాళ్ళల్లో బాగా తెలిసినటువంటి వాళ్ళు అనేటువంటి విషయం అర్థమైంది. కానీ వాళ్ళు ఏదైతే నిరాదరణకి గురి అయ్యారో అంటే ద్వారపాలకులతోటి ఆపబడడం, దానికి అర్హులు కాకపోయినా కానీ అలా చేయబడ్డారు అనేటువంటి విషయం ఇక్కడ చెప్తారు. సనకాది 4 మునులు బ్రహ్మదేవుని యొక్క తొలి సంతానం. తత్కారణమున ఇతర జీవులందరూ వారి తర్వాత జన్మించినట్టు వారే, కనుక వారందరూ సనకాది మునుల కన్నను పిన్న వయస్కులే. అటువంటి సనకాదులు 5 ఏండ్ల బాలుల వలె గోచరించుచు నగ్నముగా చరించినను జీవులందరికన్నను పూర్వులను ఆత్మతత్వానుభవమును పడిసిన వారును అయ్యున్నారు. వైకుంఠ ధామమున ప్రవేశించుటకు అట్టి సాధు పురుషులను అడ్డగింపరాదు. అయినప్పటికీ తలమని తలంపుగా ద్వారపాలకులు వారి ప్రవేశమునకు అభ్యంతరమును పలికిరి. అది అనుచిత కార్యం. నారాయణుడు ఎల్లవేళలా సనకాది మునుల వంటి వారిని సేవింప ఆసక్తుడై ఉండును. ఈ సత్యమును ఎరిగిన వెంబడియు ద్వారపాలకులు పరమ ఆశ్చర్యముగాను అవమానకరముగాను వారి ప్రవేశమును నిరోధించిరి. అంటే ఆపటంలో కూడా పద్ధతులు ఉంటాయి అన్నమాట, మామూలుగా ఆపలేదన్నమాట, అవమానించే విధంగా ఆపారు. అందుకనే సనకాది మునులకి కోపం వస్తుంది. యాక్చువల్గా అయితే భగవంతుడు కూడా ఇలాంటి శుద్ధ భక్తులకి సేవ చేయాలి అనేటువంటి కోరికను కలిగి ఉంటారు. భగవంతుడు ఓన్లీ సేవలు తీసుకోవడమే కాదండి, భగవంతుడు కూడా భక్తులకి సేవ చేస్తారు. భగవంతుడు ఎప్పుడు కూడా ఎవరున్నారా శుద్ధ భక్తుడు, ఎవరికి సేవ చేయాలా అని వెతుకుతూ ఉంటారన్నమాట. అదే విధంగా అర్జునుడికి కూడా ఆయన సేవ చేశారు రథసారథిగా. లేకపోతే భగవంతుడికి అర్జునుడు యొక్క రథానికి డ్రైవర్ కావాల్సినటువంటి అవసరమే లేదు, కానీ ఆయన అయ్యారు. అదేంటి? భగవంతుడు భక్తుడికి చేస్తున్నటువంటి సేవ. సో అలా సేవ చేయటానికి అర్హులుగా ఉండేటువంటి భక్తులలో సనక సనందాదులు కూడా ఒకళ్ళు అనేటువంటి విషయం చెప్తున్నారు. అయితే ఈ విషయాన్ని తెలిసి కూడా వాళ్ళని గౌరవించకుండగా అగౌరవపరిచే విధంగా వాళ్ళని ద్వారపాలకులు ఆపటం అనేది జరిగింది. అందుకు అది యాక్చువల్గా ఇక్కడ ఏం చెప్తున్నారు ప్రభుపాదుల వారు అంటే అలా అడ్డగించకూడదు, వాళ్ళు చాలా సాధు పురుషులు, సో అడ్డగించకూడదు, అలా అడ్డగించడం అనేది అనుచిత కార్యము అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. తాభ్యాం మిషస్స నిమిషేషు నిషిధ్యమాన స్వర్హప్తమాహ్యపి హరే ప్రతిహార పాభ్యాం చెప్పండి ప్రభుజీ. ఊచు సుహృత్
వృత్తం ఉచు శృతం వృత్తం ఆది దృక్షిత భంగైషత్ మది దృక్షిత భంగైషత్ కామానుజేన కామానుజేన సహసాత ఉపప్లుతాక్ష పరమ యోగ్యులైనప్పటికీ సనకాది మునులు ఇతర దేవతలు చూచుచుండా ఆ విధముగా శ్రీహరి ద్వారపాలకులచే అడ్డగింపబడి ప్రియతముడుకు శ్రీహరిని గాంచుడయందుగల పరమోత్సాహము వలన అప్పుడు క్రోధముచే వారి నయములు వెంటనే ఎర్రబడి కోపం వచ్చేసింది అన్నమాట. రెండు కారణాలు. ఒకటి, వాళ్ళ కోరిక తీరలేదు. వాళ్ళ కోరికని అంటే బలంగా ఉన్నటువంటి కోరికను కనుక తీర్చుకోకుండా ఆపితే వచ్చేటువంటి కోపం తీవ్రంగా ఉంటుందన్నమాట. సో వీళ్ళకి శ్రీహరిని చూడాలి అనేటువంటి కోరిక చాలా బలమైనటువంటి కోరిక, దాన్ని ఆపేశారు. అది ఆపేసరికి వచ్చినటువంటి కోపం ఒకటి. రెండవ రకంగా ఏంటి, వాళ్ళని ఆపినప్పుడు అక్కడ దేవతలందరూ కూడా చూస్తున్నారు. అంటే ఈ రెండు రకాలుగా కూడా వాళ్ళకి కోపం అనేది రావడం అనేది జరిగిందనమాట. అందుకని వాళ్ళ కళ్ళు ఎర్రబడ్డాయి అని చెప్తున్నారు. వైదిక విధానమును అనుసరించి సన్యాసాశ్రమం నందున్నటువంటి వ్యక్తి కాషాయ వస్త్రధారణ కామించి ఉండు. సాధు సన్యాసులు ఎచ్చటికైనను ఏగుటకు ఆ కాషాయ వస్త్రధారణ పాస్పోర్ట్ వంటిది. నేను కాషాయ వస్త్రంలో ఉంటే కనుక ఎక్కడికైనా కానీ వెళ్ళిపోవచ్చు అనమాట సాధువులు అని. అందుకనే సన్యాసం తీసుకుంటే ఆటోమేటిక్గా రెస్పెక్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట సమాజంలో. చెప్పిన మాట ఎవరైనా సరే కూర్చొని వింటారు. సో అంటే వాళ్ళకి ఆ వస్త్రధారణ ఏదైతే ఉందో, ఆ యూనిఫామ్ ఏదైతే ఉందో, అది వాళ్ళకి ఎక్కడికైనా వెళ్ళడానికి ఒక పాస్పోర్ట్ అనమాట, ఎవరు ఆపరు. కృష్ణభక్తి భావన యందు జనులను జ్ఞానవంతులను చేయుటయే సన్యాసి యొక్క ధర్మం. భగవాన్ని సర్వ ఆధిక్యతను మరియు మహిమలను ప్రచారం చేయుట తప్ప సన్యాసాశ్రమం వారికి వేరొక కార్యము లేదు. కనుకనే వేదపరమైనటువంటి సాంఘిక కట్టుబాట్లను అనుసరించి సన్యాసి ఎప్పుడునూ నిరోధింపబడరాదు. కోరిన ఎచ్చోటకైనను ఏగా అతనిని అనుమతించవలెను. అతడు ఏది అడిగినను గృహస్థుడు నిరాకరించరాదు. సనకాది మునులు దేవదేవుడగు నారాయణుని గాంచుడికై వచ్చి ఉంటుంది. ఈ శ్లోకమున సుహృత్తమా అను పదము ప్రధానమైనది. జీవులందరకు తానే పరమోత్తమ స్నేహితుడు అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత ఎందు పలికి ఉండు. సుహృదం సర్వభూతానాం, ఏ జీవునికైనను దేవదేవుని కన్నను అధిక శ్రేయోభిలాషి వేరొకడు ఉండబోడు. సర్వులయడ ఆ దేవదేవుడు ఎంతటి కరుణను కలిగి ఉండునగా అతనితో గల సంబంధమును మనం పూర్తిగా మరిచినప్పటికీ దరిద్రపైకి అరుదించుచుండును. కొన్ని మార్లు స్వయంగా తానే అంటే శ్రీకృష్ణ భగవానుడు ధరణిపై అరుదించినట్లుగా, మరికొన్ని మార్లు భక్తునిగా అంటే చైతన్య మహాప్రభు అవతరించినట్లుగా జగత్తులో అవతరించును. పతిత జీవులను అందరినీ ఉద్ధరించుటకు కొన్ని మార్లు ప్రామాణిక మగు భక్తులను పంపుచుండును. కనుకనే ఆ దేవదేవుడు ఎల్లరకు పరమ శ్రేయోభిలాషి. సనకాదులు అతన్ని చూడగూరి, వారికి అంతకు మించి వేరే కార్యం లేదు అని ద్వారపాలకులు ఎరిగి ఉండవలసి ఉండెను. కనుక ప్రసాదములోనికి ప్రవేశింపకుండగా వారిని అడ్డగించుట అనుచితమై ఉన్నది. యాక్చువల్గా ఇక్కడ సన్యాసుల గురించి కొంచెం చెప్తున్నారండి. సన్యాసులకి వేరే కార్యం అనేది ఉండదు, ఒకటే ఒక కార్యం. ఏం చేస్తారంట వాళ్ళు, ఓన్లీ భగవంతుడి నామాన్ని కీర్తించడం, భగవంతుడి గురించి ప్రచారం చేయటం, ఈ రెండే చేస్తారు. వాళ్ళకి సొంత లాభం అనేది ఏమీ ఉండదన్నమాట. మనలాంటి వాళ్ళని ఉద్ధరించడం కోసమే సన్యాసులు. అలాంటి సన్యాసులకి ఆదరణ ఇవ్వాల్సినటువంటి బాధ్యత గృహస్థుడికి ఉంటుందన్నమాట. అందుకనే గృహస్థ జీవనం కరెక్ట్గా ఉందా లేదా అనడానికి ఒక కొలమానం ఏమిటి అంటే, మనం ఒక గృహస్థుగా మన ధర్మం ఏమిటి అంటే బ్రాహ్మణుల్ని సన్యాసుల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి, బ్రహ్మచారులను కూడా. అలా చూసుకుంటే ఏమవుతుందంటే మనం అప్పుడు భగవత్సేవ చేసిన దాంతో సమానం అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు చెప్పబడినటువంటి సన్యాసులు అయితే లేకపోతే బ్రహ్మచారులు అయితే బ్రాహ్మణులు అయితే వీళ్ళందరూ కూడా భగవత్సేవలో ఉంటారు. వాళ్ళు భగవత్సేవలో ఉన్నటువంటి వాళ్ళకి సేవ చేయటం కూడా భగవత్సేవే. అలా కనుక చేస్తే అంటే వాళ్ళ యొక్క యోగక్షేమాలని గృహస్థు చూసుకోవాలి. గృహస్థుడికి ఉన్నటువంటి బాధ్యతే అది. నువ్వు కూడా అసలు యాక్చువల్గా అయితే ప్రతి మనిషి కూడా సన్యాసి స్థాయికి వెళ్ళాలి.
కానీ వాడికి ఉన్నటువంటి కోరికల వలన సన్యాసం అనేటువంటిది తీసుకుంటే కూడా కోరికలను తీర్చుకోవాలి అనేటువంటి భావన మనసులో ఉన్నప్పుడు ఆ సన్యాసం తీసుకుని వేస్ట్ కాబట్టి నువ్వు నీ కోరికలను తీర్చుకో అందుకు నువ్వు గృహస్థ జీవనంలోకి వెళ్ళు కానీ నీ బాధ్యత ఏమిటి అంటే సన్యాసంలో ఉన్నటువంటి వాళ్ళకి లేకపోతే భగవత్ సేవలో ఉన్నటువంటి వాళ్ళకి కావాల్సినటువంటి మంచి చెడు చూసుకోవాలి అలా చూసుకున్నప్పుడు నీ గృహస్థ జీవనం కూడా సన్యాస జీవనంతో సమానం అవుతుంది అంతేగాని కోరికలను మనసులోనే పెట్టుకొని కాషాయ వస్త్రాలు ధరించుకుంటే మాత్రం అది గృహస్థ జీవుడు జీవుడు కంటే కూడా ఇంకా లేకపోతే పతనం చెందినటువంటి జీవుడితోటి సమానం అవుతుంది సో అలా ఉండకూడదు అది ఇక్కడ చెప్పారు గృహస్థుడు యొక్క బాధ్యతను కూడా ఇక్కడ చెప్పడం జరిగింది అయితే మరి భగవంతుడు కూడా ఎలాంటి వాళ్ళు అంట భగవంతుడు మనకి సేవ చేయడానికి వస్తారు మనం యాక్చువల్గా భగవత్ సేవలో ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ కానీ మనం బద్ధజీవులం అయిపోవడం వల్ల మనం భగవంతుడికి సేవ చేయాలి అనేటువంటి విషయం మర్చిపోయాము భగవంతుడు ఎవరు అనేటువంటి విషయం మర్చిపోయాము మన యొక్క బాధ్యతను కూడా మనం మర్చిపోయాము అయినా భగవంతుడు ఏం చేస్తారండి మన మీద కరుణను చూపిస్తారు మన కోసం ఆయనే అవతరిస్తారు ఎలా స్వయంగా ఆయనే ఆయన అవతరిస్తారు శ్రీకృష్ణ భగవానుడు ఎలా అయితే ద్వాపర యుగంలో అవతరించారో అలా అయినా లేదు అంటే ఆయన భక్తులుగానైనా అవతరిస్తారు ఆయన భక్తులుగా అవతరించి బద్ధజీవులను ఉద్ధరించినటువంటి చాలా సందర్భాలు భక్తుల రూపంలో పంపిస్తారు భక్తులని పంపించి మనలాంటి వాళ్ళని ఉద్ధరిస్తారు అంటే ఆయన భక్తుడుగా ఆయన భక్తుల్ని పంపించైనా మనల్ని ఉద్ధరిస్తారు లేదంటే స్వయంగా ఆయనే వచ్చైనా సరే మనల్ని ఉద్ధరిస్తారు దానికి కారణం అండి భగవంతుడు అందరికీ శ్రేయోభిలాషి అని చెప్పడానికి అదొక ఉదాహరణ అన్నమాట అయితే ఇప్పుడు ఇక్కడ సనకాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గొప్పవాడు సాధు పురుషులు సో అలాంటి వాళ్ళని ద్వారపాలకులు ఆపకుండా ఉంటే బాగుండేది కానీ అడ్డగించడం అనేది జరిగింది అది అనుచితమైనటువంటి కార్యము తమ ప్రీతముడుకు దేవదేవుని గాంచకుండగా మునులు నిరోధింపబడినప్పుడు వెంటనే కామానుజుడు సాక్షాత్కరించను అని అలంకారిక భాషలో ఈ శ్లోకమున తెలపబడినది కామము యొక్క చిన్న సోదరుడు క్రోధము కామ అనుజుడు అంటే కామానికి బ్రదర్ అన్నమాట కోరికను తీర్చుకోకపోతే వచ్చేటువంటిది కోపం సో కోపం అనేది వచ్చేసింది అన్నమాట ఎందుకంట వాళ్ళకు ఉన్నటువంటి కోరిక ఏమిటంటే ప్రీతముడైనటువంటి దేవదేవుణ్ణి చూడలేకపోవడం అనేటువంటిది వాళ్ళ కోరికను తీరకుండా అయిపోయింది కోరిక తీరినప్పుడు దాని సోదరుడు క్రోధము వచ్చి చేరును సనకాదులు వంటి సాధు పురుషులు సైతము క్రోధితులైనటువంటి విషయమును మనము గమనించవలసి ఉన్నది మరి సాధువులు కదండి స్థితప్రజ్ఞులు కదండి మరి వాళ్ళకి క్రోధం రాకూడదు కదండి మరి వీళ్ళకి ఎలా వచ్చిందండి క్రోధం అని కూడా అనొచ్చు భగవత్ సేవలో ఎవరైనా సరే అడ్డగించినప్పుడు వచ్చేటువంటి కోపాన్ని మనం కోపంగా పరిగణించకూడదు ఆ కోపం కూడా భగవత్ సేవే ఏ విధంగా అయితే హనుమంతుడికి లంకకి వెళ్ళినప్పుడు ఏ విధంగా కోపం వచ్చి లంకనంతా దహించేశారో ఆ కోపం మనకు వచ్చేటువంటి కోపం రెండు ఒకటి కాదు ఆ కోపం భగవంతుడిని తృప్తిపరచడం కోసం వచ్చినటువంటి కోపం ఆ కర్మ వలన శ్రీరామచంద్రుడు సంతోషపడతారు సో భగవంతుణ్ణి సంతోష పెట్టినటువంటి ఆ కోపం అది భగవత్ సేవే అవుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ సనక సనందాదులకు వచ్చినటువంటి కోపము ఎందుకంట వాళ్ళకి ఇష్టమైనటువంటి దేవుణ్ణి దర్శనం చేసుకోలేకపోతున్నాము అనేటువంటి దానికోసం వాళ్ళకు వచ్చిందన్నమాట అయితే సనకాదులు వంటి సాధు పురుషులు సైతము క్రోధితులైనటువంటి విషయం మనము గమనించవలసి ఉంది కానీ వారు క్రోధము చెందినది తమ స్వార్థము కొరకు కాదు శ్రీహరిని గాంచకుండగా ప్రాసాద ప్రవేశమును నిరోధింపబడినందునే వారు కుపితులైరి కనుకనే పూర్ణత్వ స్థితిలో ఎవ్వరూ కుపితులు కారాదు అనే సిద్ధాంతం ఈ శ్లోకమును సమర్థింపబడట లేదు అంటే స్థితప్రజ్ఞ స్థితిలో ఉన్నప్పుడు స్థితప్రజ్ఞుడు అయినప్పుడు కోపం రాకూడదు అని అనేటువంటి ఒక మాట ఏదైతే ఉందో దానిని ఈ శ్లోకం ఖండిస్తుందండి ఎందుకు అంటే వాళ్ళ యొక్క కోపం స్వార్థపూరితమైనది కాదు అందుకు కోపము అన్నది ముక్త స్థితి అందును కొనసాగినా కొనసాగవచ్చును అంటే ముక్తుడైనటువంటి వాడికి కూడా కోపం వస్తుంది సాధు మహాత్ములకు సనకాదులు ముక్త పురుషులుగా పరిగణింపబడిన వారు అయినను వారు క్రోధపూరితులైరు
భగవత్ సేవ యందు వారు నిరోధింపబడుటయే అందులకు కారణము. అంటే వాళ్ళ కోపానికి కారణం భగవత్ సేవను ఆపటం. అందుకనమాట సామాన్య మానవుని క్రోధమునకు ముక్తాత్ముని క్రోధమునకు నడుమ భేదం ఏమనగా తన ఇంద్రియ పరమకు కోరికలు తీరినప్పుడు సామాన్యుడు క్రోధితుడు కాగా భగవత్ సేవ వనరించకుండా నిరోధింపబడినప్పుడు ముక్త పురుషుడు కోపమునకు గురి అగును. అది మన కోపానికి భగవన్ శుద్ధ భక్తుల యొక్క కోపానికి డిఫరెన్స్ అనమాట. శుద్ధ భక్తులు ఎప్పుడు కోపడతారు అంటే వాళ్ళ యొక్క కోరిక ఏమిటి అంటే భగవత్ సేవ. భగవత్ సేవని ఎవరైనా నిరోధిస్తే వాళ్ళ కోపం వస్తుంది. మనకి మనకొచ్చేటువంటి కోపం మనకి కావలసినటువంటి కోరికల్ని తీర్చుకోలేనప్పుడు మనకు కోపం వస్తుంది. సనకాది మునులు ముక్త పురుషులు అని గడిచినటువంటి శ్లోకం స్పష్టంగా పేర్కొనబడింది. విదితాత్మ తత్వ అనగా ఆత్మానుభవ సత్యమును ఎరిగిన వాడు అని భావం. అది ఎరుగని వాడే అజ్ఞాని అని పిలువబడదు. కానీ ఆత్మను పరమాత్మను ఆ రెండింటి నడుమ గల సంబంధమును ఆత్మానుభవ స్థితి అందరి కర్మలను ఎరిగిన వాడు విదితాత్మ తత్వ అని పిలువబడదు. అనగా సనకాదులు అది వరకే ముక్త పురుషులైనను క్రోధమునకు గురి అయిరి. ఈ విషయము అతి ముఖ్యమైనది. ముక్త స్థితిని బడయుట అన్నది మనుషుని యొక్క ఇంద్రియ కర్మలను కోల్పోవటను అగత్యపరచదు. ఇంద్రియ కర్మలు ముక్త స్థితి అందునూ కొనసాగు. కానీ భేదం ఏమనగా ముక్త స్థితి అందలి ఇంద్రియ కర్మలు కృష్ణ భక్తి భావన సంబంధమనే స్వీకరింపబడు. కానీ భద్రస్థితి అందలి ఇంద్రియ కర్మలు స్వీయ ఇంద్రియ భోగము కొరకై వలరింపడు. ఇంపార్టెంట్ విషయం చెప్పారండి ఇక్కడ. ముక్త స్థితిలో ఉండడము అంటే ఇంద్రియాలతో చేసేటువంటి కర్మల్ని పూర్తిగా ఆపివేయటం కాదు అనేటువంటి విషయం ఈ శ్లోకం ద్వారా మనకు అర్థమవుతుంది అన్నమాట. ఇక్కడ చూడండి, కొంతమంది సన్యాసం తీసేసుకుంటారు. కళ్ళతోటి ఏది చూడరు, చెవులతోటి ఏది వినరు, నోటితోటి ఏది రుచి చూడరు, బట్టలు వేసుకోరు. సన్యాసం పూర్తిగా అన్నమాట దిగంబర సన్యాసం తీసుకుంటారు. అలా తీసుకున్న తర్వాత కూడా ఆ స్థితిలో ఉన్నప్పుడు కూడా అంటే అదొక రకమైనటువంటి భగవత్ సేవ. అది కూడా తప్పని కాదు, పూర్తి వైరాగ్యం అన్నమాట. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ముక్త స్థితిలో అలాంటి వాళ్ళు మాత్రమే చేరరు. ఇంద్రియాలతో కర్మలు చేసేటువంటి వాళ్ళు కూడా ముక్త స్థితిలో ఉంటారు. అందుకు ఉదాహరణ ఇదే అనమాట. అంటే ఇప్పుడు వీళ్ళకి కోరిక అనేది ఒకటి ఉంది, ఆ కోరికను తీర్చుకోలేకపోవడంతో వచ్చినటువంటి కోపము కూడా ఒకటి ఉంది. అయితే ఆ కోరిక ఏమిటి? భగవత్ సేవ. ఆ కోపం ఏమవుతుంది అప్పుడు? భగవత్ సేవ చేయలేకపోవడం వల్ల వచ్చినటువంటి కోపం. అంటే ఇక్కడ ఇంద్రియాలు పనిచేస్తుంది. నిజంగా ముక్త స్థితిలో అంటే ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి ముక్త స్థితిలో ఉన్నటువంటి వ్యక్తికి ఇంద్రియాలు పనిచేయవు, కానీ ఇక్కడ ఇంద్రియాలు పనిచేస్తూనే ఉన్నాయి. అంటే ముక్త స్థితిలో ఉండడం అంటే ఇంద్రియాలని కంప్లీట్ గా ఆపేయడం అని కాదు, దాని మీనింగ్ కాకపోతే ఇంద్రియాలని భగవత్ సేవలో వాడడము అనేటువంటిది మీనింగ్ అన్నమాట. కృష్ణ భక్తి భావంలో ఉన్నటువంటి వాళ్ళు ఇంద్రియాలని కంప్లీట్ గా అరికట్టరు. ఇంద్రియాలు మామూలుగా కృష్ణ భక్తులు లేనటువంటి వాళ్ళకి ఏ విధంగా అయితే ఇంద్రియ కర్మలు ఉంటాయో అలానే ఉంటాయి. కానీ చూడడానికి బయట నుంచి చూడడానికి అలానే ఉంటాయి. కానీ వాళ్ళు చేసేటువంటి ప్రతి కర్మ కూడా భగవత్ సేవలా ఉంటుంది. భగవత్ పరిచర్యయోచ్చై తద్ధర్మిణాం నివసతాం విషమస్వభావః తస్మిన్ ప్రశాంత పురుషే గత విగ్రహేవాం కోవా ఆత్మవత్కు మునుయం వాచా అన్నారు. ఎవరండి మునులు? సనకాది మునులు పలికిరి. భగవత్ సేవలో అత్యున్నత స్థానమున నెలకొల్పబడి ఉన్నప్పటికీ భగవద్గుణములతో సమానమైనటువంటి గుణములను వృత్తిపరుచుకునవలసి ఉన్నప్పటికీ
ఇట్టి విషమ స్వభావమును పెంపొందించుకునేటువంటి ఈ ఇరువురు ఎవరు? వీరు ఏ వీరు ఈ వైకుంఠమున ఎట్లు వసించి ఉన్నట్లు ఎట్లు వసించుచున్నారు? ఈ భగవద్ధామమున శత్రువు ప్రవేశించుటకు ఆస్కారమేది? భగవానుడు శత్రురహితుడు, అతని ఎడ ఎవ్వరు అసూయాగ్రస్తులు కాగలరు? బహుశా ఈ ఇరువురును కపటలు కావచ్చు, కనుకనే ఇతరులను తమ వంటి వారేనని శంకించుచున్నారు. మేము వచ్చింది ఎక్కడికి పడితే అక్కడికి రాలేదు. ఎక్కడికి వచ్చామండి? భగవద్ధామానికి వచ్చాము. మరి భగవద్ధామానికి వచ్చాము అంటే ఎలాంటి వాళ్ళని ఆపాలి? భగవంతుడికి శత్రువులను ఆపాలి. శత్రువులకి భగవద్ధామానికి వచ్చేటువంటి అర్హత ఏముండదు. మరి అలాంటప్పుడు భగవద్ధామానికి శత్రువులు వస్తారు అని అనుకోవడం కూడా సాధ్యం కానటువంటి విషయం. మరి అలాంటప్పుడు మరి వీళ్ళేంటి, ఇక్కడ ఎవరున్నారు, వీళ్ళిద్దరు ఎవరు, ఎందుకు మమ్మల్ని ఆపుతున్నారు, వీళ్ళకి ఈ మాత్రం జ్ఞానం కూడా లేదా, భగవద్ధామానికి వచ్చేది భగవంతుడి యొక్క భక్తులే అనేటువంటి విషయం కూడా ఆయనకి తెలియదా? అంత మాత్రం తెలియనటువంటి వ్యక్తులు భగవద్ధామంలో ఏ విధంగా ఉండగలిగారు? వాళ్ళు ఇక్కడ ఉండడానికి అర్హులు కాదు అనేటువంటి విషయం వాళ్ళు చెప్తున్నారండి. అంటే వాళ్ళు ముందు వాళ్ళ శాపం ఇవ్వడానికంటే ముందు వాళ్ళ యొక్క ఒపీనియన్ చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులకి ఎలాంటి గుణాలు ఉండాల్సింది ఉంది, కానీ వీళ్ళకి ఎలాంటి గుణాలు ఉన్నాయి, అంటే ఈ గుణాలను బట్టి చూస్తే ఇక్కడ ఉండడానికి అర్హత ఉన్నటువంటి వ్యక్తులు కాదు అని చెప్తున్నారు. ఇంకొకటి, వచ్చినవాడు శత్రువేమో, వచ్చినవాడు ఎలాంటి వాడో, వాడి లోపలికి వెళ్ళడానికి అర్హుడా కాడా అని ఆలోచించేటువంటి గుణం నీకు ఉంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు కూడా అలాంటి వాడివి అయి ఉండాలి. అంటే నీ మనసులో నెగిటివిటీ ఉంది కాబట్టి నువ్వు వచ్చిన వాడి గురించి నెగిటివిటీ థింక్ చేస్తున్నావు అనేటువంటి మీనింగ్ను కూడా వాళ్ళు చెప్తున్నారు అన్నమాట. వైకుంఠలోక వాసులు మరియు భౌతిక జగవాసులు నడుమ భేదం ఏమనగా, వైకుంఠ వాసులు సాక్షాత్ భగవాను సేవయందు నెలకొని ఆ దేవదేవుని సమస్త సద్గుణములను కలిగి ఉందరు. బద్ధజీవుడు ముక్తిని పడిసి భక్తునిగా నైనప్పుడు అతని యందు భగవాను సమస్త సద్గుణములను 79% గుణములను వృద్ధి నొందునని మహానుభావులే విశ్లేషించబడింది, మహానుభావులచే విశ్లేషింపబడింది. కనుక వైకుంఠమునందు వైకుంఠనాథుడు మరియు తల్లోక వాసులు నడుమ శత్రుత్వము అనే ప్రశ్నయే ఉదయించదు. భౌతిక జగమునందు పౌరులు రాజ్య ఉన్నతాధికారి లేదా రాజ్యాధినేత విరోధ స్వభావమును కలిగి ఉండవచ్చునేమో, కానీ వైకుంఠమునందు మాత్రం అట్టి స్వభావము ఉండబోదు. సద్గుణములను పూర్తిగా వృద్ధిపరుచుకున్నదే ఎవరును వైకుంఠమును ప్రవేశింపరాదు. అంటే భగవంతుడి యొక్క భక్తుడికి భగవంతుడిలో ఉన్నటువంటి గుణాల్లో 79% గుణాలు ఉంటాయి. అంటే భగవంతుడికి పూర్ణం అయినటువంటి భగవానుడికి ఉన్నటువంటి గుణాలతో కంపేర్ చేస్తే శుద్ధభక్తుడికి 79% గుణాలు ఉంటాయన్నమాట. మరి అలాంటప్పుడు భగవంతుడికి శత్రువు ఎలా అవుతారు వాళ్ళు? భగవంత రాజ్యంలోనికి ప్రవేశించేటువంటి ప్రతి ఒక్కడు భగవద్భక్తుడే అయి ఉంటారు, భగవంతుడిలో ఉన్నటువంటి గుణాలలో 79% గుణాలను కలిగి ఉంటారు. అలాంటప్పుడు భగవంతుడికి శత్రువు అయ్యేటువంటి అవకాశమే లేదు. భగవద్ రాజ్యంలో ప్రవేశించేటువంటి వ్యక్తిని సామాన్యమైనటువంటి ఒక రాజు దగ్గరికి ప్రవేశించినటువంటి ఒక సామాన్య పౌరుడిగా మనము చూడడానికి లేదు. ఎందుకంటే వచ్చినవాడు ఆ రాజు దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తి రాజుని వ్యతిరేకిస్తున్నాడా, రాజుకి సపోర్ట్ చేస్తున్నాడా, రాజుతో శత్రుత్వం ఉందా, రాజుతో ఎలాంటి భావంలో ఉన్నాడు అనేటువంటి దాంతో సంబంధం లేకుండా రాజుతో మాట్లాడు, రాజుని కలవచ్చు. కానీ వైకుంఠ లోకంలో ఉన్నటువంటి భగవంతుడిని కలవడం అంటే అలా కాదు. భగవంతుడికి పూర్తి సరెండర్ భావంలో ఉండాలి, భగవంతుడితోటి ప్రేమలో ఉండాలి, భగవంతుడి మీద భక్తి ఉండాలి, భగవంతుడికి ఉన్నటువంటి గుణాలలో 79% గుణాలను కూడా కలిగి ఉండాలి, అప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. విరోధ స్వభావం అనేది అసలే ఉండదు, వాళ్ళలో ఈర్ష్య అనేది ఉండదు, భగవంతుడి మీద ఈర్ష్య అసలే ఉండదు వాళ్ళకి. సద్గుణములను పూర్తిగా వృద్ధిపరచుకున్నది ఎవరును వైకుంఠమునకు ప్రవేశింపచాలదు. సత్వగుణపు ప్రధాన నియమము దేవదేవుడు హరికి శరణాగతుడు ఒకటియే.
కనుకనే తమ ప్రవేశమును అడ్డగించినటువంటి ఆ ఇరువురు ద్వారపాలకులు వైకుంఠములను పోలినట్టు వైకుంఠ వాసులను పోలి లేరు అని సనకాది మునులు ఆశ్చర్యమునందిరి. ప్రాసాదములోనికి ఎవరిని అనుమతించవలెనో ఎవరిని అనుమతించరాదో నిర్ణయించుటయే ద్వారపాలకుని యొక్క కర్తవ్యమని చెప్పబడి ఉండటం సత్యమే కావచ్చును. కానీ ప్రస్తుత విషయం అది ఏమాత్రము సంగతమైనది కాదు. ఏలైన నూటికి నూరు పాళ్ళు భగవత్ సేవ భావమును పెంపొందించుకున్నది ఎవరను వైకుంఠముల ఎందు ప్రవేశించడం అనుమతింపబడదు. హరి విరోధి ఎవడును వైకుంఠమును ప్రవేశింపజాలడు. తమను ద్వారపాలకులు అడ్డగించుటకు గల ఏకైక కారణం వారు కపటలగుటియేనని సనకాదిములు తీర్మానించి అంటే వీళ్ళకి కపట స్వభావం ఉంది కాబట్టి అక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా కపటలు అని అనుకుంటారు వాళ్ళు. అందుకనే వీళ్ళకి వైకుంఠంలో ఉండేటువంటి అర్హత లేదు. ఇంకా వైకుంఠలోక వాసుల యొక్క స్వభావం వీళ్ళలో కనిపించట్లేదు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. మహ్యంతరం భగవతీహ సమస్త కుక్షాం ఆత్మానమాత్మని నభో నవసీవ ధీరా పశ్యంతి యత్ర యువయో సురలింగనో కిం పశ్యంతి యత్ర యువయో సురలింగనో వ్యుత్పాదితం శుధరభేది భయం యతో అస్యాం వ్యుత్పాదితం శుధరభేది భయం యతో అస్యాం. మహదాకాశము లఘు ఆకాశముల నడుమ పూర్తి పొందక ఉన్నట్లుగానే వైకుంఠమునందు భగవానుడు మరియు వైకుంఠ వాసుల నడుమ పూర్తి సమ్మతి కలదు. ఆయనచో ఈ సమ్మతి క్షేత్రమున భయబీజం ఎట్లున్నది. ఈ ఇరువురును వైకుంఠ వాసుల వలె వస్త్రధారణ గామించి ఉన్నారు. కానీ వారి అసమ్మతి వైఖరి యచటుడుని ఉత్పన్నమైనది. యాక్చువల్గా వైకుంఠ లోకంలో ఉండేటువంటి వాళ్ళు భగవంతుడి యొక్క కోరికని తెలుసుకుని ఉంటారు మనసులోనే. భగవంతుడికి ఏం కావాలి, భగవంతుని చుట్టానికి ఎవరు రాబోతున్నారు, వాళ్ళని చూడడం భగవంతుడికి ఇష్టమా లేదా అనేటువంటి విషయం భగవంతుని అడిగి తెలుసుకునే అవసరం లేదనమాట. సో వాళ్ళకి మనసులో నుంచి వాళ్ళకి తెలుస్తుంది. అట్లనే వైకుంఠలోక వాసుల్లో ఉన్నటువంటి భావనలు కూడా భగవానుడికి అలానే తెలుస్తుంది. అలాంటప్పుడు వచ్చింది భక్తుడైనప్పుడు ఆ భక్తుని లోపలికి వెళ్ళాలా లేదా భగవంతుడి కోరిక ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడా వీరు గ్రహించలేకపోయారు. అంటే వీళ్ళు వైకుంఠలోక వాసుల యొక్క వస్త్రధారణలో ఉన్నారే తప్ప వైకుంఠలోక వాసులు కాదు అని వాళ్ళు అంటున్నారు. ఒకవేళ అలా కాకపోతే మరి వీళ్ళకి ఇలాంటి సంశయం ఎందుకు వచ్చింది రాదు అని చెప్పేసి వాళ్ళ ఉద్దేశం. ప్రపంచం మహదాకాశం లఘు ఆకాశం అంటే ఏమిటి ప్రభుజీ? అంటే ఇప్పుడు పూర్తిగా డీటెయిల్ గా నాకు తెలియదు మాతాజీ, ఇందులో ఏమన్నా ట్రిప్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తారేమో పర్ఫెక్ట్ లో చూద్దాము, తర్వాత డిస్కస్ చేద్దాం. మహదాకాశం అంటే నేను అనుకోవడం ఆధ్యాత్మిక ఆకాశం అని. అదే ఆధ్యాత్మిక ఆకాశంలో లఘు ఆకాశం అంటే లఘు ఆకాశం అంటే భౌతికమైనటువంటి ఆకాశం. అంటే ఇప్పుడు మేఘం అంటారు, ఏడు ద్వారాల అది అంటారా, ఏడు ద్వారాలు దాటింది అంటారా, దాటి ముందు వచ్చే ప్లేస్ చూద్దాము. ఇది చదివిన తర్వాత మనకి అర్థం చూద్దాం. ప్రపంచమున ప్రతి దేశమందును వివిధ శాఖలు ఉన్నట్లుగానే భగవాను సృష్టి అందును రెండు విభాగములు కలవు. అదే చెప్తున్నారు మాతాజీ. సో ప్రతి దేశమునందును వివిధ శాఖలు అంటే పౌర సంబంధ శాఖ, నేర నిరోధక శాఖ ఉన్నట్లుగానే భగవాను సృష్టి అందును రెండు విభాగములు కలవు. ప్రపంచమునందు నేర నిరోధక శాఖ పౌర సంబంధ శాఖలతో పోల్చినచో అత్యంత చిన్నదిగా ఉన్నట్లు మనం గాంచదు. అదేవిధంగా ఈ భౌతిక జగత్తు అంటే నేర నిరోధక శాఖగా పరిగణించబడింది. భగవాన్ని సమస్త సృష్టిలో నాలుగవ వంతు. అదే మాతాజీ, ఆధ్యాత్మిక ఆకాశము భౌతిక ఆకాశము. అదే 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 ప్రభుజీ. అంటే బ్రహ్మ ఉండే ప్రదేశం నుంచి ఆ అంతే కదా ప్రభుజీ? అంతే మాతాజీ. భౌతిక లోకం మొత్తం కూడా లఘు ఆకాశము.
నుంచి వాళ్ళు ప్రయాణమే ఆధ్యాత్మిక లోకం మొత్తం కూడా మహా ఆకాశం. ఇప్పుడు చూస్తే ఇప్పుడు ఈ భూమి మీద కూడా మనం రాష్ట్రం చూసామండి. రాష్ట్రం మొత్తం ఎంత ఉంటుందండి? వైశాల్యం చాలా పెద్దగా ఉంటుంది. కానీ ఇదంతా కూడా పౌర సంబంధం. అంటే ఇప్పుడు ప్రజలు నివసించేటువంటి ప్రదేశం, ప్రజలు వాళ్ళ కర్మలను చేసేటువంటి ప్రదేశం, లేకపోతే వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయనటువంటి వ్యక్తులు. ఓకే, అంటే ఇప్పుడు ప్రభుత్వం దృష్టిలో నేరం చేయనటువంటి వాళ్ళు వాళ్ళందరూ. ఓకే, ప్రభుత్వం దృష్టిలో నేరం చేసినటువంటి వాళ్ళ కోసం కూడా ఒక ప్రదేశం ఉంది ఈ లోకంలో, అదేమిటండి? జైలు. జైలు అంటే ఈ రాష్ట్రం మొత్తాన్ని కూడా మనం మహదాకాశం లాగా కంపేర్ చేస్తే జైలు అనేది లఘు ఆకాశం. ఓకే, లఘు ఆకాశం అనేది చిన్నగా ఉంటుంది మహదాకాశంతో కంపేర్ చేస్తే. అంటే ఇప్పుడు లఘు ఆకాశంలోకి ఎవరిని పంపిస్తారండి? అంటే జైల్లోకి ఎవరిని పంపిస్తారండి? ప్రభుత్వానికి పనిచేసిన వాళ్ళు, ప్రభుత్వం దృష్టిలో వాళ్ళు తప్పు చేసినటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళని జైల్లోకి పంపిస్తారు. అట్లనే ఈ భౌతిక ఆకాశంలోకి ఎవరిని పంపిస్తారండి? భగవంతుణ్ణి వ్యతిరేకించిన వాళ్ళని. అదే విధంగా ఈ భౌతిక జగత్తు భగవాను సమస్త సృష్టిలో నాలుగో వంతు మాత్రమే. భగవదాదేశములకు కట్టుబడి ఉండనందున లేదా భగవద్ఇచ్ఛకు వ్యతిరేకులుగానైనందున భౌతిక విశ్వవాసులకు జీవులందరూ దాదాపుగా నేరస్తులుగానే పరిగణించబడదు. అంటే భౌతిక విశ్వంలో ఉన్నటువంటి వాళ్ళందరూ నేరస్తులే, అందుకనే మనం భౌతిక విశ్వంలోకి వచ్చాం. లేదు అంటే మనం ఆధ్యాత్మిక విశ్వంలో ఉండుండేవాళ్ళం. అంటే యాక్చువల్గా చూస్తే రియల్ గవర్నమెంట్ అనేది భగవంతుడితో చేయబడేది. ఓకే, భగవంతుడు నిజమైనటువంటి అధికారి. సో ఆయన నియమ నిబంధనల ప్రకారంగా లేకపోతే మనల్ని జైల్లో పెట్టేస్తారు. ఆధ్యాత్మిక లోకం నుంచి తీసుకెళ్ళి భౌతిక లోకంలో పడేస్తారు. మళ్ళీ భౌతిక లోకంలో పడేసినటువంటి మనల్ని మళ్ళీ ఆధ్యాత్మిక లోకంలోకి తీసుకురావడం కోసం మరి జైల్లో పడేసినటువంటి వ్యక్తిని కూడా మళ్ళీ జైలు నుంచి బయటికి తీసుకురావడం కోసం జైలు అధికారులు అంటే ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు కూడా కొన్ని కార్యక్రమాలని చేస్తారు. వాళ్ళల్లో మనసు పరివర్తన చెందే విధంగా వాళ్ళకి కొన్ని యాక్టివిటీస్ ఇస్తారు. పరివర్తన చెందాడు అని అనుకున్నప్పుడు శిక్షాకాలం ఇంకా ఉన్నా కానీ, అంటే వాడికి యావజ్జీవ కారాగార శిక్ష ఉందనుకోండి, శిక్షాకాలం ఉన్నా కానీ ఈ ఆగస్టు 15 నాడో లేకపోతే జనవరి 26 రోజున వాడిని పర్వాలేదు వీడు మనసు మారిపోయిందని విడుదల చేసేస్తారు. అట్లనే ఇప్పుడు మనం కూడా ఈ భౌతిక లోకంలోకి వచ్చినప్పుడు మనకి ఇంకా శిక్షాకాలం పూర్తి కాకపోయినా మనలో పరివర్తనం వస్తే మళ్ళీ మనం ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళచ్చు. అందుకోసమే భగవంతుడు భౌతిక లోకానికి వస్తారు మనల్ని మార్చడానికి. పరమపురుషుడు తన స్వభావరీత్యా ఆనందమయుడు. తన దివ్యానందమును మరింతగా వృద్ధి కామించుకునుటకు అతడు బహురూపునిగా ఆగును. ఇదియే సృష్టి నియమము. అంశలైనటువంటి జీవులందరూ భగవదేంద్రియములను సంతృప్తిపరచుటకే ఉద్దేశించబడి ఉన్నారు. కనుక ఆ పొందిక ఎందు భేదము గోచరించినంతనే శీఘ్రముగా జీవుడు మాయచే బంధితుడు. శ్రీకృష్ణ భగవాన్ని బాహ్యశక్తియే భౌతిక జగము అని పిలువబడదు. ఇక అతని ఆంతరంగిక శక్తి యొక్క రాజ్యము వైకుంఠము లేదా భగవద్ధామము అని పిలువబడను. వైకుంఠ లోకమున భగవానుడు మరియు తల్లోక వాసుల నడుమ ఎటువంటి అనైక్యత గోచరించదు. అనగా వైకుంఠ లోకము పూర్ణమై ఉన్నది, అచట భయము లేదు. భగవద్ధామ ఎంతయు ఎంతటి ఐకమత్యముతో నెలకొని ఉండునగా అచట విరోధమునకు ఆస్కారమే లేదు. అచట ప్రతిదీనూ పూర్ణమైనదే. దేహమునందు అనేక అంగములు ఉన్నప్పటికీ అన్నియును ఉదరము యొక్క సంతృప్తి కొరకే పనిచేయుచున్నట్లుగా ఒక పెద్ద యంత్రమునందు వేలాది చిన్న భాగములు ఉన్నప్పటికీ అవన్నీ యంత్రకార్యమును పూర్తి చేయుటకు పూర్తి సమ్మతితో పనిచేయుచున్నట్లు వైకుంఠ లోకముల యందు దేవదేవుడు పూర్ణుడై ఉండును. తల్లోక వాసులు సైతము భగవత్సేవ యందు పూర్ణముగా నిలుకొని ఉందరు. ఒక యంత్రంలో ఉన్నటువంటి వివిధ పరికరాల యొక్క బాధ్యత ఏంటండి? ఆ యంత్రం నడవడం, అంటే అది మెయిన్. అంటే బిగ్గర్ గోల్ ఏదైతే ఉందో దాన్ని అచీవ్ చేయటం కోసం అందులో ఉన్నటువంటి పరికరాలు. మానవ శరీరంలో ఉన్నటువంటి అన్ని అవయవాల యొక్క కర్తవ్యం ఏంటండి? మానవ శరీరానికి సేవ చేయడం. అట్లనే జీవుల అందరి యొక్క కర్తవ్యం కూడా భగవంతుడి సేవ. అయితే ఆధ్యాత్మిక లోకంలో
అందరూ కూడా అలానే ఉంటారు. సో పర్ఫెక్ట్ గా వాళ్ళ డ్యూటీని నిర్వర్తిస్తారు. ఏమిటి? భగవంతుడి ఇంద్రియాలను తృప్తి చేయడం. సో అలా ఉంటారు వాళ్ళందరూ కూడా, పూర్తి సమ్మతితో ఉంటారు భగవంతుడితోటి. వ్యతిరేక భావం అనేది ఉండదు, కానీ భౌతిక లోకంలో అలా ఉండదు. శ్రీమద్ భాగవతంలోని ఈ శ్లోకమును మాయావాద తత్వవేత్తలు మహదాకాశము లఘు ఆకాశము రెండును ఒకటే అనే భావము వచ్చినట్లుగా వ్యాఖ్యానించారు నిరాకారవాదులు. మాయావాద తత్వవేత్తలు అంటే నిరాకారవాదులు. శ్లోకం అదే కావచ్చు, తాత్పర్యం అదే కావచ్చు, కానీ వాళ్ళ భాష్యం ఎలా ఉంటుంది అంటే దాన్ని పూర్తిగా సరిగా అర్థం చేసుకోకుండా భాష్యం ఉంటుంది. ఎలా చెప్తారు వాళ్ళు? మహదాకాశం అన్నా లఘు ఆకాశం అన్నా ఒకటే అని చెప్తారు వాళ్ళు. కానీ వారి ఈ భావన ఏమాత్రము నిలువ చాలదు. మహదాకాశము లఘు ఆకాశము అనే భావన మనుజుని దేహమునకు సైతము అన్వయించను. మహదాకాశము అతని దేహము కాగా, ప్రేవులు ఇతర దేహాంగములు లఘు ఆకాశము కాగలవు. పూర్తి దేహములో లఘు ఆకాశ అంశలే అయినప్పటికీ దేహములందరి ప్రతి భాగమును ఒక ప్రత్యేక ఉనికిని కలిగి ఉన్నది. అదేవిధంగా సమస్త సృష్టి దేవదేవుని దేహము కాగా, సృజింపబడినటువంటి జీవులు ఆ దేహపు చిన్న అంశులై ఉన్నారు. అంటే ఒక శరీరంతో పోల్చారండి మహదాకాశాన్ని మళ్ళీ లఘు ఆకాశాన్ని. లఘు ఆకాశం అంటే శరీరంలో ఉన్నటువంటి వివిధ అంగాలు, శరీరం మొత్తం కలిపి మహదాకాశం అన్నారు. అయితే ఇప్పుడు శరీరంలో ఉన్నటువంటి ఒక్కొక్క అంగాన్ని వేరుగా చూస్తే దానికి ఏం ఐడెంటిటీ ఉండదు, లేకపోతే అది వేరుపరిస్తే అది ఏం చేయలేదు. అది ఎప్పుడైతే దేహంతో అటాచ్ అయి ఉంటుందో అప్పుడు మాత్రమే చేయగలుగుతుంది. అదేవిధంగా ఆధ్యాత్మిక లోకంలో ఉన్నటువంటి భగవానుడు మహదాకాశం, ఆయనతోటి కలిసినప్పుడు మాత్రమే మనకి సిగ్నిఫికెన్స్ ఉంటుంది. ఆయనతోటి సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనకి సిగ్నిఫికెన్స్ ఉంటుంది, కానీ సంబంధం కలిగి లేనప్పుడు ఆ సిగ్నిఫికెన్స్ అనేది ఉండదు. దేహ భాగములు ఎన్నడను పూర్ణ దేహంతో సమానము కాజాలవు, అది అసాధ్యమైనది. భగవద్ అంశులైనటువంటి జీవులు శాశ్వతముగా భిన్నాంశులుగా ఉందరు అని భగవద్గీత యందు తెలుపబడింది. కానీ మాయావాద తత్వవేత్తల ప్రకారం జీవుడు వాస్తవమునకు పూర్ణతత్వముతో సమానమే అయినాను, మాయ ఉన్నప్పుడు ఎందున్నప్పుడు అతను తాను అంశగా భావించు. ఈ సిద్ధాంతం ఏమాత్రము యుక్తమైనది కాదు. అంటే మాయావాద తత్వవేత్తలు ఏమంటారు, నీ చెయ్యి అంటే నువ్వే అన్నట్లన్నమాట దాని మీనింగ్. మహదాకాశము లఘు ఆకాశము రెండు ఒకటే అనడం నీ చెయ్యి అంటే నువ్వే అన్నట్లే అనమాట. మరి నీ చెయ్యి అంటే నువ్వే అయినప్పుడు మరి చెయ్యి లేకుండా కూడా మనిషి బ్రతుకుతారు కదా, మనిషి ఉంటారు కదా, మనిషి పనిచేస్తారు కదా. శరీరంలో ఏ అంగం లేకపోయినా కానీ మనిషి బ్రతికే ఉంటారు, మనిషికి అంత ఇదేం ఉండదు కదా. అలాంటప్పుడు మరి ఆ శరీరమే నువ్వు అని ఎలా అంటానికి పోతుంది? శరీరంలో ఉన్నటువంటి ప్రతి అంగము నువ్వు ఎలా అవుతావు? కావు. కాబట్టి ఆ రెండు వేరు అనేటువంటి విషయం ఈ మాయావాద తత్వవేత్తలు తెలుసుకోరన్నమాట. ఆకాశము యొక్క లఘు మహదాకాశములు గుణరీతి ఏకత్వం అన్నది లఘు ఆకాశము మహదాకాశము అవును అని సూచించబోదు. అంటే రెండు గుణరీత్యా ఒకటే అవడము అంటే దాని మీనింగ్ రెండు ఒకటే అని కాదు అని చెప్తారు. భగవానుడు మరియు లోకవాసులు అభిప్రాయములు ఏకమై ఉండే కారణంలో వైకుంఠ లోకముల యందు విభజించి పాలించుట అనేది రాజకీయములకు తావే లేదు, అచట భయము లేనే లేదు. మాయా అనగా జీవులు మరియు భగవాను నడుమ అసమ్మతి అని భావము, ఇక వైకుంఠం అనగా వారి ఇరువురు నడుమ సమ్మతి అని భావము. మాయకి వ్యతిరేకం అనమాట వైకుంఠం అంటే. మాయలో ఉంటే భగవంతుడికి మనకి వ్యతిరేక భావాన్ని చేసేటువంటిది మాయ. రెండు ఒకటే రెండిటికి మధ్య సమ్మతిని తెలియజేసేది వైకుంఠం అన్నమాట. దేవదేవుడు నిత్యుల్లో పరమనిత్యుడైనటువంటి కారణమునే నిత్యులైనటువంటి జీవులందరూ అతని చేతనే సమస్తము వసగబడి పోషించబడదు. కానీ మూర్ఖులకు జీవులు తాము నిజముగా పరమనిత్యుని ఆధీనమునందే ఉన్నప్పటికీ అతని అస్తిత్వమును ధిక్కరించరు. అట్టి స్థితియే మాయా అని పిలువబడదు. ఎప్పుడైతే మన యొక్క అస్తిత్వాన్ని ధిక్కరిస్తామో అప్పుడు మనం మాయలో ఉన్నట్లు అని చెప్తున్నారు. కొన్ని మార్లు వారు భగవానుడు లేడనియే పలుకుదురు, అంతా శూన్యమే అని వారి వచనములు. భగవానుడు ఉండినా ఉండవచ్చును, కానీ అతడు నిరాకారుడు అనుచూ దేవదేవుని అస్తిత్వమును వేరే విధముగా వారు కొన్ని మార్లు ఇంకొన్ని మార్లు నిరాకరించుచుందరు.
ఈ రెండు భావనలు జీవుని యొక్క తిరుగుబాటు ధోరణి నుండి ఉత్పన్నమవుతున్నాయి. ఈ తిరుగుబాటు ధోరణి ఉన్నంత కాలము భౌతిక జగత్తు అసమ్మతి అందే కొనసాగలదు. ఎంతకాలం మనం ఈ తిరుగుబాటు ధోరణిలో ఉంటామో అంతవరకు కూడా మనము ఈ భౌతిక జగత్తులోనే ఉంచబడతాము. ఏదని అంటే ఇప్పుడు దీని మీనింగ్ ఏంటంటే భగవంతుడికి రూపం లేదు అని మాట్లాడేటువంటి నిరాకారవాది కూడా ఇక్కడ అసమ్మతితో ఉన్నవాడితోటే సమానము అని చెప్తున్నారు. అంటే భగవంతుడితో సమ్మతి లేకపోవడం. ఏదని ఒక స్థానమున చట్ట భద్రతల కారణమనే సమ్మతి లేదా అసమ్మతి అనుభూతమవుతుండదు. ధర్మము అనేది దేవదేవుడు శ్రీకృష్ణుని చట్టము. ధర్మముగా భక్తియుత సేవ అనుచు భగవద్గీత ఎందును మనము గాంచగలం. దాని ఎందే ఆ దేవదేవుడు సర్వధర్మములను త్యజించి నాకు శరణాగతుడు అగుము శరణాగతుడు కమ్ము అని పలికను. అది ఏ ధర్మము? శ్రీకృష్ణుడే పరమ భోక్త మరియు దేవదేవుడు అయి పూర్ణముగా ఎరిగి ఆ రీతి వర్తించినచు అది నిజమగు ధర్మము కాగలదు. ఈ సిద్ధాంతమునకు వ్యతిరేకమైనటువంటి ఏదీను ధర్మము కానేరదు. కనుకనే సమస్తమగు ఇతర ధర్మములను త్యజించి వేయము అని శ్రీకృష్ణ భగవానుడు పలికి. అంటే నువ్వు చేసేటువంటిది ఏదైనా సరే శ్రీకృష్ణ భగవానుడికి శరణు అనేటువంటి భావనలో చేయకపోతే అది ధర్మం కాదు అని చెప్తున్నారు. అలాంటివన్నీ వదిలేయమన్నారు భగవద్గీతలో. పరధర్మాలు అంటే ఏ ధర్మమైనా సరే వదిలేసి నువ్వు నాకు శరణాగతుడు బాబు అనేటువంటి విషయాన్ని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పారు. ఆధ్యాత్మిక జగమనందు ఈ కృష్ణ భక్తి భావన ధర్మము మరియు పూర్తి సమ్మతితో అనుకరించబడదు. కనుకనే ఆ జగత్తు వైకుంఠము అని పిలువబడినది. ఒకవేళ అవే నియమములు ఇచ్చటను అనుసరించబడినచో ఈ జగత్తు సైతము వైకుంఠమే కాగలదు. ఏ సంఘములోని అంటే కృష్ణ చైతన్య సంఘం వంటిది విషయమందైనను ఇదే నియమము వర్తించను. కృష్ణ చైతన్య సంఘ సభ్యులు శ్రద్ధతో కృష్ణునే కేంద్రముగా నిలుపుకొని భగవద్గీత ఆదేశములు నియమములను అనుసరించి సమ్మతితో జీవించినచో వైకుంఠమందే జీవించిన వారు గాని భౌతిక జగమును కాదు. ఇప్పుడు వైకుంఠానికి భౌతిక లోకానికి మధ్య డిఫరెన్స్ చెప్పేశారు. భగవంతుడి యొక్క నియమ నిబంధనల్ని పాటించిన వాడు భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి ధర్మాన్ని పాటించినట్టు. అంటే భగవంతుడి నియమ నిబంధనల్ని యాక్సెప్ట్ చేయడమే సమ్మతి. అలాంటి సమ్మతి ఉన్నవాడు మాత్రమే వైకుంఠ లోకంలో ఉండేటువంటి పొందుతారు. మరి భౌతిక లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అలాంటి సమ్మతిని లేక అసమ్మతితో ఉండడం వల్లనే భౌతిక లోకంలో ఉన్నారు. అయితే ఎవరైతే భౌతిక లోకంలో ఉండి ఒకవేళ అలాంటి సమ్మతి భావంతో ఉంటే వాళ్ళకి భౌతిక లోకం కూడా వైకుంఠమే అని చెప్తున్నారు. తద్వా మముష్య పరమస్య వికుంఠ భర్తు కర్తుం ప్రకృష్టమిహ ధీమహి మందీభ్యాం లోకానితో వ్రజతమంతర భావదృష్ట్యా పాపీయ శస్త్రయా ఇమే రిపవో అస్య యత్ర కనుక ఈ ఇరువురు కల్మషయుతులను ఏ విధముగా దండింపవలనో ఆలోచించుము. అంత్యమున వారికి లాభము చేకూర్చినదిగా ఆ దండనము యుక్తముగా ఉండవలెను. వైకుంఠ జీవనమునందు వీరు వేదబుద్ధిని గాంచినందున కలుషితులైరి. వీరిని ఈ స్థానము నుండి తొలగించి ఎచ్చోట జీవులు మువ్వురు శత్రువులను కలిగి ఇందులో అట్టి భౌతిక జగమునకు పంపివేయుదుము. ముగ్గురు శత్రువులు ఉండేటువంటి ప్రదేశాన్ని వీళ్ళని పంపించాలి. వీళ్ళు కల్మషమైనటువంటి వాళ్ళు. వీళ్ళని దండించాలి. ఏం దండన చేయాలి అనేటువంటిది ఒక ఆలోచన. ఇప్పుడు ఎలాంటి దండన చేయాలంట, వాళ్ళు ఇవ్వబోయేటువంటి దండన వలన వాళ్ళకి మంచి జరిగేలా ఉండాలి ఫస్ట్ థింగ్. ఇంకొకటి,
వైకుంఠ లోకంలో వీళ్ళు భేద బుద్ధి తోటి కలిగి ఉన్నారు కాబట్టి, అంటే సమ్మతి లేనటువంటి భావంలో ఉన్నారు కాబట్టి వీళ్ళని ఈ స్థానం నుంచి అయితే తొలగించాలి. ఈ స్థానం నుంచి వీళ్ళని తొలగించినప్పుడు మరి ఎక్కడికి పంపించాలంట? వేరే ఏదో లోకంలోకి పంపించాలా, అంటే భౌతిక జగంలోకి. అక్కడ మూడు రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. మూడు ముగ్గురు శత్రువులు ఉంటారు. ఎవరండి ముగ్గురు శత్రువులు? త్రిగుణాలు. అది కాదండి, త్రిగుణాలు కాదు. కామక్రోధం, కోరిక, క్రోధము, కామము. అవును. విశుద్ధాత్మలు ఏ కారణము చేత భౌతిక జగత్తు స్థితిలోనికి వచ్చి పడుతురో భగవద్గీత యందలి సప్తమాధ్యాయంలోని 27వ శ్లోకము తెలుపుచున్నది, తెలవబడింది. విశుద్ధముగా ఉన్నంత వరకు ఆత్మ భగవానుని కోరికలతో పూర్ణముగా సమ్మతి ఎందుడు. కానీ అది అపవిత్రమైనంతనే భగవానుని కోరికలతో సమ్మతింపక అనైకమత్యమును ప్రదర్శించును. అట్టి కల్మషము కారణమున అది ఈ భౌతిక జగమునకు, అంటే ఎచ్చోటనైతే జీవులు కోరిక, క్రోధము, కామము, కోరిక, క్రోధము, కామం అనేవి మూడు మూడు శత్రువులు. అట్టి కల్మషము కారణమున ఇది భౌతిక జగమునకు బలవంతముగా త్రోయబడదు. కామాది మూడు శత్రువులు జీవులను భౌతిక అస్తిత్వం నుండి కొనసాగునట్లు చేయుదురు. ఎప్పుడు జీవుడు వారి నుండి విడుదలను పొందునో అప్పుడు భగవద్ధామమును తిరిగి ప్రవేశించుటకు అర్హతను పొందురు. కనుకనే ఎవరును ఇంద్రియ భోగమునకు అవకాశము లేనప్పుడు క్రోధము చెందరాదు. అవసరమునకు మించి పొందుట అనే లోభమునకు గురికారాదు. ఇరువురు ద్వారపాలకులను భౌతిక జగమునకు పంపివేయవలెను అని ఈ శ్లోకము స్పష్టంగా తెలపబడింది. ఇంద్రియ భోగము, క్రోధము, అనవసరముకు కామము అన్నవే నేర కారణములు కానుక వాటిని కలిగినట్టివాడు ఏనాడును వైకుంఠమునకు ఉద్ధరింపబడరు. కనుక జనులు భగవద్గీతను నేర్చి పూర్ణ పురుషోత్తమునకు శ్రీకృష్ణ భగవానునే సమస్తమునకు ప్రభువుగా అంగీకరించవలెను. వారు తమ ఇంద్రియములను తృప్తిపరచుకున్న యత్నించుటకు బదులు దేవదేవుని ఇంద్రియములను తృప్తిపరచుకున్నటకు అభ్యసించవలెను. ఆ రీతి వైకుంఠ ధామమును చేరుటకు కృష్ణ భక్తి భావనాయుతమకు శిక్షణమును మనుషునికి మిక్కిలి సహాయభూతము కాగలదు. అంటే మనం ఏదైతే మూడు నుంచి ఎప్పుడైతే కామము, క్రోధము, మళ్ళీ కోరిక, కోరిక, క్రోధము, కామం, ఈ మూడింటి నుంచి మనం ఎప్పుడైతే మనం బయటపడతామో అప్పుడు మనం భగవద్ధామానికి వెళ్ళేటువంటి అర్హత మనకి వస్తుంది. వాటిని జయించడానికి మనం ఏం చేయాలండి? కృష్ణ భక్తి భావంలో ఉండాలి, భగవద్గీతలో చెప్పినటువంటి భగవానుడి వాక్యాలని ఫాలో అవ్వాలి, అప్పుడు మనకి భగవద్ధామానికి వెళ్ళేటువంటి అర్హత వస్తుంది అని చెప్పారు. ఏషామి తీరి తము భావ వధార్య ఘోరం, తం బ్రహ్మ దండం అనివారణమస్త్ర పూగై, సద్యో హరేరనుచు రావు అరోర్ సద్యో హరేరనుచరావురు బిభ్యతస్త, కాదగ్రహావా పతతామతి కాతరేణ, సద్యో హరేరనుచరా, సద్యేరరేరనుచరా, ఔరు బిభ్యతస్తాత్, రావురు బిభ్యతస్తాత్, పాదగ్రహావా పతతామతి కాతరేణ, పతతామతి కాతరేణ. వైకుంఠలోక ద్వారపాలకులు అంటే నిక్కముగా దేవదేవుని భక్తులే, తాము బ్రాహ్మణ చే శపింపబడినట్లు తెలిసినంతనే, అంటే బ్రాహ్మణ శాపం ఏ విధముగా ఆయుధము చేతను నిరోధింపబడదు కనుక
మిగులు భీతి చెంది గొప్ప వ్యాకులతో వారి పాదములు పట్టుకునిది. అంటే వాళ్ళకి అర్థమైందనమాట, వీటి గొప్ప బ్రాహ్మణులు బ్రాహ్మణులతో శపింపబడబోతున్నాము అని తెలుసుకున్నటువంటి వైకుంఠలోక వాసులు ఇద్దరు కూడా వెంటనే వాళ్ళ కాళ్ళ మీద పడిపోయారనమాట. అదే ఏ అస్త్రాన్నో సంధించారనుకోండి, ఎదిరించి ఉండేవాళ్ళు. శాపాన్ని ఆపడం అనేది ఏ అస్త్రంతో కూడా సాధ్యం కాదనమాట. అందుకనే వాళ్ళు వణికిపోయారు, కాళ్ళు వణికిపోయినాయి అంట. వణికిపోయి భయం చెంది వాళ్ళ యొక్క పాదాలను పట్టుకున్నారు. వైకుంఠ ద్వారమును ప్రవేశింపకుండా బ్రాహ్మణులను అడ్డగించి ద్వారపాలకులు అనుకోని విధంగా అపరాధము నడిచి, వైష్ణవాపరాధం అంత అపరాధం అనమాట. వైష్ణవులకి అపరాధం చేయకూడదు. ఒకవేళ కనుక వైష్ణవాపరాధం జరిగితే అలాంటి అంటే అన్ని అపరాధాల్లో కూడా పెద్ద అపరాధం అనమాట వైష్ణవాపరాధం. అందుకనే వీళ్ళకి ద్వారపాలకులకి చేసినటువంటి అపరాధం కూడా అదే ఇక్కడ. అయినప్పటికీ తమకు కలుగునున్నటువంటి శాపం యొక్క గంభీర్యమును వారు వెంటనే తెలుసుకోగలిగారు. అమ్మ వీళ్ళు చేయబోయేటువంటి పోయేటువంటి శాపం చాలా గంభీరమైనది అనేటువంటి విషయం వాళ్ళకి అర్థమైంది. అపరాధములు అనునవి పలు విధములుగా ఉన్నను, భక్తుడిని నిందించుట అన్నది మాత్రం పరమాపరాధమై ఉన్నది. ద్వారపాలకులు సైతము భగవద్భక్తులే అయిన కారణము తమ తప్పిదమును తెలుసుకొనగలిగి తమను సనకాదులు శపించుటకు సన్నద్ధులవుగా వారు మిగిలి భీతవహులేరి. అంటే శాపం ఇవ్వడానికంటే ముందే ఇది చేయబోతున్నారు అని తెలుసుకోగానే భయపడిపోయారన్నమాట. భయపడిపోయారు ఎందుకంటే వాళ్ళు వైష్ణవ అపరాధం చేసేశారు. భూయాధ గోని భగవద్భిరకారి దండో యోనౌ హరేత సురహేల నమస్యశేషం మనప్యశేషం మావో అనుతాప కలయా భగవత్ భగవత్ స్మృతి భగవత్ స్మృతిజ్ఞో మోహో భవేదిహా తునౌ వ్రజతో రథో అధః మునులచే శపింపబడిన పిమ్మట ద్వారపాలకులు ఇట్లు పలికారు. మీ వంటి మునులను గౌరవించుటను నిర్లక్ష్యపరిచినందుకు మమ్ము మీరు దండించుట యుక్తముగానే ఉన్నది. కానీ దానిచే మేము పతనము చెందినప్పుడు భగవాన్ని విస్మృతి అనే మోహము మమ్ము ఆవరింపకూడదు అని మిమ్మల్ని ప్రార్థించుతున్నాం. అంటే పశ్చాత్తాపం పట్ల మీకు కలిగినటువంటి కరుణ. అంటే వీళ్ళు తప్పించుకోలేరని తెలిసిపోయింది. ఇంకా వాళ్ళ శాపం నుంచి మనం ఎట్లాగూ తప్పించుకోలేము. అట్లీస్ట్ ఇప్పుడు మనం వాళ్ళు ఇచ్చేటువంటి శాపం వల్ల ఏమవుతారండి, భగవంతుడు అనేటువంటి విషయాన్ని మర్చిపోతాం, భగవస్మృతిని పోతుందన్నమాట. ఎప్పుడైతే భగవంతుడికి మర్చిపోయారో అది అన్నిటికంటే కూడా అతిపెద్ద శిక్ష. అందుకని వీళ్ళు ఏమడుగుతున్నారు, సరే మీరు చెప్పినట్టు మేము భౌతిక లోకానికి వెళ్ళిపోతాం, కానీ కొంచెం ఎగ్జంప్షన్ ఇవ్వండి. ఆ ఎగ్జంప్షన్ ఏమిటి అంటే భగవస్మృతి పోకుండా చూసుకోండి మాకు అని అడుగుతున్నారన్నమాట. మేమైతే శిక్షార్హులమే, మేము శిక్షని అంగీకరిస్తాం, కానీ మాకు మోహం లేకుండగా చూడు, భౌతికమైనటువంటి మోహం లేకుండగా విస్మృతి అనేది ఇవ్వబాకు మాకు అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నారు. భక్తుడైన వానికి భగవద్ విస్మృతిని కలిగించడి శిక్ష తప్ప ఎంతటి కఠిన శిక్ష అయినను సహనీయమైనదే. ద్వారపాలకులు తమకు వసగబడినటువంటి శాపమును అవగతం చేసుకున్నది. మునులను వైకుంఠ లోకములలోనికి ప్రవేశింపని ఇక తాము ఎంతటి ఘోర అపరాధమును కావించిరో వారు ఎరిగి ఉండటయే అందులకు కారణం. జంతుజాలముతో సహా సమస్త నీచ జీవ జాతుల యందును భగవద్విస్మృతి అనున్నది అతి ప్రబలముగా అనుడు. తాము భౌతిక జగము అనిడి నేర నిరోధక శాఖకు ఏగుచున్నాము అని ద్వారపాలకులు ఎరుగగలిగి అతట నీచ జీవ జాతులలోనికి పతనము చెంది భగవానుని తాము మరిచిపోయే అవకాశము కలదు అని వారు ఊహింపగలిగి అనుకునే శాపకారణమును తాము స్వీకరింపునటువంటి జన్మలో అది జరుగురాదు అని వారు ప్రార్థించారు. భగవానుని ఎడ భక్తులు ఎడ ద్వేషయుతులు గలవ ద్వేతయు దేశయుతులకు వారు
హేయ మగు జీవజాతులు ఎందు త్రోయబడుదురు అని భగవద్గీత యందలి 16వ అధ్యాయంలోని 19వ మరియు 20వ శ్లోకముల ఎందు తెలుపబడింది. అట్టి మూడులు జన్మ జన్మాంతరములు భగవాన్ని స్మరింపజాలక అధోగతి పాలుగురు. అంటే 16వ అధ్యాయంలో చెప్పింది ఏంటి అండి, జంతుజాలంలోనికి ఎలాంటి వాళ్ళు ప్రవేశిస్తారట, ఇప్పుడు తమోగుణంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే భగవంతుణ్ణి నిరాకరిస్తారో, ఎవరైతే భగవంతుని వ్యతిరేకిస్తారో అలాంటి వాళ్ళు, వాళ్ళు భగవంతుణ్ణి స్మరించలేనటువంటి జన్మను పొందుతారనమాట. అది జంతుజాలం. సో ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు మేమైతే భౌతిక లోకానికి అయితే వెళ్ళాలి కానీ మాకు వచ్చేటువంటి జన్మ ఎలా ఉండాలంటే భగవస్మరణ చేసే విధంగా, భగవంతుని మర్చిపోకుండా ఉండే విధంగా మాకు జన్మనివ్వండి అని చెప్పేసి అడుగుతున్నారండి. ఆపుదామండి ఈరోజుకి ఇక్కడికి. హరే కృష్ణ. మాతాజీ సమ్మరైజ్ చేయగలరా? ఎస్ ప్రభుజీ చేస్తాను. చేయండి మదని. ప్రభుజీ మన్ని వల్ల బ్రహ్మ మానస పుత్రులు సనక సనాదులు ఆరు ద్వారాలు దాటి వెళ్ళారు అని తెలుసుకున్నాము. ఎక్కడ కూడా వాళ్ళు ఆగలేదు, దేనికి కూడా వాళ్ళు ఆకర్షణ కూడా ఆకర్షితులు కాలేదు. అయితే వాళ్ళు చూడడానికి ఎలా ఉన్నారంటే, జస్ట్ 5 ఇయర్స్, 5 సంవత్సరాల బాలులాగా దిగంబరులుగా ఉన్నారు. అంటే వాళ్ళకి చూడగానే జ్ఞానం ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ వాళ్ళు సాధు పురుషులలాగా కూడా కనిపిస్తున్నారు. కానీ ద్వారపాలకులు మాత్రం ప్రవేశించకుండా వాళ్ళని నిరోధించారు. అయితే భగవంతుడు కూడా ఎవరికి సేవ చేయాలి అని ఎదురు చూస్తుంటాడు ఈ వైకుంఠంలో. అంటే భగవంతుడు కూడా తన నిజ భక్తులను, శుద్ధ భక్తులను ఎప్పుడు కలవాలనుకుంటుంటాడు, వాళ్ళకి సేవ చేయాలనుకుంటాడు. దానికి ఉదాహరణగా అర్జునుడిని మనం తెలుసుకున్నాము, సనక సనాదులను కూడా తెలుసుకున్నాం. అంటే ఆయన బ్రహ్మదేవునికి వాళ్ళని చూడాలని ఎంతో ఆతృత ఉంటుంది, కానీ వీళ్ళు మాత్రం దాన్ని ద్వారపాలకులు అది అర్థం చేసుకోలేకపోయారు. అయితే అప్పుడు సనక సనాదులకి చాలా కోపం వస్తుంది వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకి చాలా ఇష్టమైనటువంటి శ్రీహరిని వాళ్ళు చూడవద్దు అని చెప్పినందుకు వాళ్ళకి చాలా కోపం కూడా వచ్చింది. ఇంకొక రెండో విషయం ఎందుకు కోపం వచ్చిందంటే, అక్కడ దేవతలందరూ కూడా ఉన్నారు, వాళ్ళందరూ చూస్తున్నాక వీళ్ళు లోపల పంపించలేదని, ఈ రెండు విషయాల వల్ల సనక సనాదులకి చాలా కోపం వచ్చింది. అయితే ఎప్పుడైనా కానీ మనం కూడా నిజ జీవితంలో కూడా సన్యాసులను అనేది ఎప్పుడు గౌరవించాలి, ఎందుకంటే వాళ్ళ యొక్క సొంత లాభం కోసం ఎలాంటి పనులు చేయరు. మనము గృహస్థులైనటువంటి వాళ్ళు, మన భౌతిక లోకంలో ఉన్న వాళ్ళని మనం అందరం కూడా వాళ్ళని గౌరవించాలి, అప్పుడే మనకి మంచి జరుగుతుంది అని తెలుసుకున్నాము. అదే కాకుండా మనము కొన్నిసార్లు ఏమైపోయినాము, భౌతిక లోకంలో ఉండి అన్ని మర్చిపోతున్నాం, మనకి మనం భౌతిక లోకంలో ఉండి అన్ని మర్చిపోతున్నాం. కానీ భక్తులను అలాంటి సందర్భంలో భగవంతుడు ఏం చేస్తాడంటే, భక్తులను పంపించి ఉద్ధరిస్తాడు, లేకపోతే తనే స్వయంగా కూడా అవతరిస్తాడు. ఇదంతా మన శ్రేయస్సు కోసం మాత్రమే భగవంతుడు చేస్తాడు. అదేవిధంగా భగవంతుని అదే అయితే ఇక్కడ సనక సనాదులకి కోపం రావడం కూడా కొంతమంది మనం అంటాం, ఎందుకంటే వీళ్ళు శుద్ధ సత్వ గుణంలో ఉంటారు, వీళ్ళకి ఎందుకు కోపం రావచ్చు అని. కాకపోతే కామానికి సోదరుడు క్రోధం, కోపం కూడా భగవంతుని ఎందుకంటే వాళ్ళు భగవంతుని సేవ చేయొద్దు అన్నందుకు వాళ్ళకి కోపం రావడం జరిగింది. అయితే ఈ సందర్భాలలో, అంటే ఈ కొంత సందర్భాలలో కూడా వీళ్ళకి కోపం రావడం సహజమే అని తెలుసుకున్నాము. అదేవిధంగా వీళ్ళు ముక్త పురుషులు అంటే పూర్తిగా వాళ్ళు దిగంబర రూపంలో సన్యాసత్వాన్ని తీసుకుంటారు, అయినా కానీ వాళ్ళకి ఇంద్రియాలు కాకపోయినా కానీ వాళ్ళకి ఇంద్రియాలు అంటే ఇంద్రియాల భోగం భగవంతుని సేవలో ఉపయోగిస్తారు. వాళ్ళకు కూడా ఇంద్రియ భోగాలను ఉపయోగించే అధికారం ఉంది, కానీ కేవలం వాళ్ళు భగవంతుని యొక్క సేవలో మాత్రమే ఉపయోగిస్తారని తెలుసుకున్నాము. అదేవిధంగా అయితే వీళ్ళు ఇదే విధంగా అనుకుంటారు, ఎందుకు వీళ్ళు మమ్మల్ని అర్థం చేసుకోలేకపోతున్నారు, మమ్మల్ని ఎందుకు వీళ్ళు గుర్తుపట్టలేకపోతున్నారు, మమ్మల్ని చూసి తెలిసిపోతుంది కదా వీళ్ళు అర్హులు కాదు. అంటే అప్పుడు వీళ్ళు మునులు ఇలా అంటున్నారు,
మమ్మల్ని ఎందుకు వీళ్ళు గుర్తుపట్టలేకపోతున్నారు, మమ్మల్ని లోపల ఎందుకు పంపించలేకపోతున్నారు, మమ్మల్ని చూస్తే వీళ్ళకి అర్హత అనిపించట్లేదా అని. అసలు ద్వారపాలకులు వీళ్ళని చూడంగానే, శుద్ధ భక్తులను చూడంగానే వీళ్ళు ఈజీగా పసిగట్టేయాలి, ఎందుకంటే 79% గుణాలు శుద్ధ భక్తులు చూడగానే తెలిసిపోతుంది. వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు, వీళ్ళు ఉట్టిగా బట్టలు మాత్రమే వేసుకొని అలంకరించుకొని ఉన్నారు కానీ వీళ్ళు కపట రూపంలో ఉన్నారు వీళ్ళు అని. వస్త్రధారణ వల్ల వేసుకొని ఉన్నారు కానీ వీళ్ళు మాత్రం కరెక్ట్ అయిన మనుషులు కాదు అని మునులు అనుకుంటున్నారు. అదేవిధంగా మనం ఇక్కడ ఆధ్యాత్మిక ఆకాశము అంటే మహదాకాశం గురించి, లఘు ఆకాశం అంటే చిన్నగా ఉండే ఆకాశం గురించి తెలుసుకున్నాము. ఇవి రెండు నిరాకారవాదులు, ఇవి రెండు ఒకటే అంటారు. కానీ సాకారవాదులు మాత్రం పూర్తిగా దీన్ని ఇది చేయడం జరిగింది. అంటే రెండు కూడా అంటే శరీరం ఏదైతే లఘు ఆకాశం ఉందో అది శరీర అంగాలు, దాంతో ఒక అంగము శరీరానికి సమానం అనేది కాదు అని. ఇంకా అదే విధంగా శ్రీకృష్ణ భావనలో మనం ఏదైనా పని చేసినా మన ధర్మం మొత్తం శ్రీకృష్ణుని ఫోకస్ పైననే ఉండాలి. అయితే వైకుంఠంలో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా భగవంతుని నియమ నిబంధనలు ఆలోచిస్తూ ఉంటారు. వీళ్ళన్నీ కూడా భగవంతుని పరంగానే పనులు చేస్తూ ఉంటారు. భౌతిక లోకంలో అలా ఉండదు, వాళ్ళు భగవంతుని సమ్మతి లేకుండానే పనులన్నీ జరుగుతూ ఉంటాయి ఇక్కడ అని తెలుసుకున్నాము. అదే విధంగా కోరిక, క్రోధము, కామము వీటన్నిటి కూడా బయటపడాలి, అప్పుడే మనము భగవంతుణ్ణి భగవద్గీతను చదవడం ఇవన్నీ చేస్తేనే మనము భగవంతునికి చేరిక అయ్యే అవకాశం ఉంటుంది అని తెలుసుకున్నాము. అయితే అప్పుడు వీళ్ళకి అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వైకుంఠ వాసులకి తెలిసిపోతుంది, ఓకో వీళ్ళు ఇప్పుడు ఉన్న ఈ మునులు మమ్మల్ని శపించబోరుచున్నారు. వాళ్ళలో భయం స్టార్ట్ అయిపోయింది. వాళ్ళు వాళ్ళ పాదాలను పట్టుకుంటారు, మేము వైష్ణవ, ఎందుకంటే వాళ్ళు చేసింది చిన్న పెద్ద తప్పు కాదు, వైష్ణవ అపరాధం చేసినారు, అందుకనే వాళ్ళు ఇంకా తప్పించుకోలేరని కూడా వాళ్ళకి తెలిసిపోయింది. ఎలాగైనా కానీ భగవంతుని శృతిని మర్చిపోకుండా వీళ్ళకి ఒక రకమైనటువంటి శాపం ఇవని అనేసి కన్సెషన్ చేయమని కూడా అడగడం జరిగింది. హరే కృష్ణ ప్రభుజీ, ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ.